గుంటపల్లి గ్రామానికి దుర్గమ్మ ఆశీస్సులు ఉండాలి. నాయకులు గెడ్డెం బుజ్జి. అనకాపల్లి పాయకరావుపేట మండలం. మండలానికి చెందిన గుంటపల్లి గ్రామానికి దుర్గమ్మ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని జనసేన పార్టీ నాయకులు మరియు జీఎస్ఆర్ ఫౌండేషన్ అధినేత గెడ్డెం బుజ్జి పేర్కొన్నారు. ఈ మేరకు శ్రీ దుర్గాంబిక ఆలయ కమిటీ బీసీ నాయకుల ఆధ్వర్యంలో చేపట్టిన దసరా పండుగ పురస్కరించుకుని దుర్గమ్మను నవరాత్రులకు సిద్ధం చేసే ఊరేగింపులో గెడ్డెం బుజ్జి కుటుంబ సభ్యులతో పాల్గొని దుర్గమ్మను దర్శించుకున్నారు. ఈ మేరకు బీసీ నాయకులు మాట్లాడుతూ పూర్వం నుండి గెడ్డెం వంశస్థులకు మేలు చేయడమే వారికి తెలుసు. దైవం అంటే వారికి ఎంతో అమితమైన ప్రేమని ఈ రోజు ఈ దుర్గమ్మ వారి గుడి ఇక్కడ ఉన్నదంటే దానికి కారణం నాయకులు గెడ్డెం బుజ్జి కుటుంబీకులేనని ఈ దుర్గమ్మ నవరాత్రులు 18 సంవత్సరాల నుండి నిర్వహిస్తున్నామని ఒకే ఒక్కసారి గుడి నిర్మాణానికి కోరగా 6 నెలల్లో గుడిని నిర్మించి గ్రామంలో బీసీలైనటువంటి మాకు పేరు ప్రఖ్యాతలు వచ్చేలా చేసిన గెడ్డెం కుటుంబ సభ్యులకు రుణపడి ఉంటామని శ్రీ దుర్గమ్మ ఆ కుటుంబ సభ్యులను ఎలవేలలా కాపాడాలని దుర్గమ్మ గుడిని ఎప్పుడు అధ్యక్షులు గెడ్డెం బుజ్జియేనని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గెడ్డెం సుజాత కన్నబాబు, ఎంపీటీసీ పల్యాల రామవరలక్ష్మి, లచ్చబాబు, యూత్ నాయకులు గెడ్డెం చైతన్య, కమిటీ సభ్యులు కక్కల శ్రీను, కక్కల ప్రసాద్, బత్తిన గురునాథ్, పెంక నాగేశ్వరరావు, గ్రామ పెద్దలు కక్కల ఏడుకొండలు, పెంక చిన్నరాజు, పోలవరపు నాగేశ్వరరావు, మహిళా భక్తులు తదితరులు పాల్గొన్నారు. పల్లెల్ని నిలబెట్టుకుని ఎంతో ఘనంగా నవరాత్రి ఉత్సవాలు జరిపించుకుంటున్నారు. వాళ్ళు అడిగిన సందర్భంగా ఇక్కడ గుడి కడితే బాగుంటుందని చెప్పేసి వాళ్ళు అందరూ అంటే ఆ మాట ప్రకారం ఇక్కడ కొత్త నిధులతో గుడి నిర్మించడం జరిగింది. సుమారు 6 సంవత్సరాలు అయి ఉంటుంది గుడి నిర్మించి. అప్పటి నుంచి కూడా వీళ్ళు విశేకులస్తులు అయితేనే భక్తులందరూ కొంతమంది 50 మంది కూడా ఈ ఉత్సవాన్ని ఎంతో ఘనంగా ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం కూడా ఇంకా ఎంతో ఉత్సాహంగా వీళ్ళు అంత ఊరేగింపుతో దేవిని నిలబెట్టడం జరిగింది. ఇలాగే ప్రతి సంవత్సరం కూడా ఎంతో ఘనంగా చేస్తారు. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా చాలా బాగా నవరాత్రులు దసరా అంటే ఉత్సవాలు అంటే ఏదో వీళ్ళ ఇక్కడ జరిగిన ఉత్సాహం, వీళ్ళందరూ చేసిన సేవలు కూడా ఎప్పుడు మర్చిపోయింది. వీళ్ళందరూ కూడా నేను ఎప్పుడూ తోడుగా ఉంటానని కోరుకుంటూ సెలవు చేస్తాను. గారిని గ్రామ పెద్దగా రాష్ట్ర నాయకునిగా ఈ గ్రామానికి కోరుకున్నటువంటి ప్రజలకి అనుగుణంతో ఆనందంతో ఆప్యాయతతో అనురాగంతో ఆయన ఎంతో అట్టుకుపోయే పొత్తులతో నేను అందరి వాడిని అని ఈ యొక్క దుర్గమ్మ గుడిని కట్టి ఆ చల్లని తల్లి దీవెనలు అందుకునేటువంటి ఈ యొక్క మాత చల్లగా దూడలన్నీ గుంటపల్లి గ్రామాలకు నేను నిర్మిస్తాను.